మన దేశం రాష్ట్రం పరిశుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముందు ప్రజల సహకారం అవసరమని ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత, జిల్లా కలెక్టర్ గౌతమి, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ అభిప్రాయపడ్డారు. అనంతపురం నగరంలోని జెయింటి వద్ద స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంటా కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శ్రమదానం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంపీ, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్, జేసీ తదితరులు కలుపు మొక్కలను ఎరివేసి చెత్తను తొలగించారు. అనంతరం వారు చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేశారు. ఆ తర్వాత జెయింటివ్లోని గ్రౌండ్ వరకు వారు ర్యాలీగా వెళ్లారు. జెయింటివ్ గ్రౌండ్లో విద్యార్థులతో, పారిశుద్ధ్య కార్మికులతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మానవహారంలో పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛతయే సేవ అనే కార్యక్రమానికి ఉద్యమ స్థాయిలో అంకితమవ్వాలని జిల్లా కలెక్టర్ అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. అనంతరం కాఫీ విత్ కార్మికులతో భాగంగా క్లాప్ మిత్రులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎంపీ, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్, జేసీ తదితరులు కాఫీ సేవించారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు నిజమైన ప్రజాసేవకులని, సమాజం, ప్రతి ఒక్కరి ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం వారంతా పనిచేస్తున్నారని, వారి రుణాన్ని ఎవరు తీర్చుకోలేరని కొనియాడారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పారిశుద్ధ్య కార్మికుల వల్ల స్వచ్ఛ అనంత సాధ్యం కాదని, ప్రతి ఒక్కరి సహకారం ఉంటేనే స్వచ్ఛ అనంత సాధ్యమవుతుందన్నారు. పరిశుభ్రతే మహాభాగ్యం కూడా అండి. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ ఆరోగ్యకరం కూడా ఉంటుంది, సమాజమే కాదు ప్రాంతం అంతా కూడా. అందుకోసమే జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా ద క్లీన్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండిపెండెన్స్ అని కూడా చెప్పారు. అంటే దాని యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికే చేశారు. కాబట్టి ఈ పరిశుభ్రత అనేది కూడా కేవలం మన ఇంటినే కాదు, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కావచ్చు, వీధి కావచ్చు, గ్రామం కావచ్చు, ఏదైనా అంతా కూడా పరిశుభ్రంగా ఉంచాలంటే కేవలం అధికార యంత్రాంగమో లేకపోతే కొద్దిమంది కార్మికులు మాత్రమే సాధ్యం కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయితేనే ఇది సాధ్యం అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏదైతే స్ఫూర్తి తీసుకొచ్చారో జనంలో, అప్పుడు హరిజన వాడు కానీ ఇవన్నీ కానీ అలాగే కూడా తీసుకొని రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పిలుపునిచ్చేసే. ఇది కేవలం ఈ రోజుకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఎక్కడికక్కడ కూడా పరిశుభ్రంగా వారి పరిసర ప్రాంతాలను ఉంచుకోవడానికి, పర్యావరణం కూడా కాపాడుకోవాల్సిన అవసరం కూడా, బాధ్యత కూడా ఉంది. భవిష్యత్ తరాలకు మనం ఏదైనా అందించడం అనేది ఉంటుందంటే ఒకటి పర్యావరణం, మరియు పరిశుభ్రత, కాబట్టి ఈ రెండు కూడా అందించడానికి ఒక ఇన్స్పిరేషన్ తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ విలువ ఇవ్వాలన్నారు. మన జిల్లా స్వచ్ఛతగా ఉండాలంటే అందుకు పారిశుద్ధ్య కార్మికులే కారణమన్నారు. వారి చేతులతో వీధులను, నగర పంచాయతీని శుభ్రం చేస్తున్నారని, పారిశుద్ధ్య కార్మికులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నామన్నారు. ఇల్లు, వీధి శుభ్రంగా ఉంటేనే వీధులు, గ్రామాలు శుభ్రంగా ఉంటాయన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం ముఖ్యమా, పారిశుద్ధ్యం ముఖ్యమా అంటే పారిశుద్ధ్యమే ముఖ్యమన్నాడు గాంధీజీ గారు, జాతిపిత గాంధీజీ గారు. ఆయన మాటల్లోని అంతరార్థాన్ని, దాని ప్రయోజనాన్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలా. ఎందుకంటే ఎక్కడైనా కూడా ప్రజలకి పారిశుద్ధ్యమే చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే పరిశుభ్రత లోపిస్తుందో కరోనా లాంటి మహమ్మారులు మళ్ళీ మానవాళి మీదకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇదొక స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమంలో అనంతపురం పట్టణంలో, అనంతపురం నగర పరిధిలో మన ఎంపికైన ప్రజాప్రతినిధులు, అలాగే జిల్లా యంత్రాంగము, మా పార్టీ నాయకులు అందరూ కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజలకందరికీ మేము చెప్పేది ఏంటంటే పరిశుభ్రతకు చాలా విలువ ఇవ్వండి. కేవలం ఇది ఒక రోజు కార్యక్రమం, ఒక గంట కార్యక్రమము కాదు. మన చుట్టూ పరిసరాలను ఎంత పరిశుభ్రంగా ఉంచితే దేశము, అలాగే మన ఆరోగ్యం కూడా అంత మెరుగ్గా ఉంటుందని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుని బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తు చేస్తూ దేశవ్యాప్తంగా స్వచ్ఛత హి సేవ కింద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పారిశుద్ధ్యంపై పిల్లలకు కూడా అవగాహన కల్పించాలని, వారిలో మార్పు తీసుకురావాలని వివిధ కళాశాలల విద్యార్థులతో కలిసికట్టుగా కార్యక్రమాలు చేపట్టామన్నారు. నౌ ద ఎంటైర్ ఫోకస్ ఇస్ ఫర్ శానిటేషన్ అండ్ క్లీన్లీనెస్. సో నౌ దట్ వీ హావ్ డెవలప్డ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, సో సివిక్ సెన్స్ అనేది కొంత అందరిలోనూ రావాల్సిన అవసరం ఉంది. ఎస్పెషలీ పబ్లిక్ ప్రాపర్టీస్కి సంబంధించిన ప్లేసెస్ కానివ్వండి, కామన్ యూటిలిటీ ప్లేసెస్ అన్నిటినీ కూడా నీట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో అందులో భాగంగానే ఈరోజు నేషన్ వైడ్ ఈ స్వచ్ఛతా హి సేవ పిలుపు కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా, సో పెద్ద చిన్నతో పాటు, అట్లా ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండొచ్చు లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయి ఉండొచ్చు, ఎనీ జనరల్ పబ్లిక్ అందరూ కలిసి కట్టుగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పని నేషన్ వైడ్గా పిలుపు ఇవ్వడం జరిగింది.
సో దీని వల్ల ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా సానిటేషన్ కానివ్వండి పరిశుభ్రతకు సంబంధించి కానివ్వండి ఒక అవేర్నెస్ అనేది రావాలి థాట్ ప్రాసెస్ లో చేంజ్ అనేది రావాలి మన మన పరిసరాలన్నిటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పనే భావం అందరిలోనూ కలగాల అని చెప్పని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది సో అలాంటి ఒక నేపథ్యంలో మనం ఎవ్రీథింగ్ మన కంట్రీ కానివ్వండి రైట్ ఫ్రమ్ ది విలేజ్ లెవెల్ టు ది డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ టు ది స్టేట్ అండ్ నేషనల్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కటి మెగా సిటీస్ ఇప్పుడు ఎలా క్లీన్ అవుతున్నాయి అదేవిధంగా స్మాల్ ప్లేసెస్ కూడా మనం క్లీన్గా పెట్టుకోవాలని చెప్పని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ రోజు అనంతపురం జిల్లాలో కూడా ఈ కార్యక్రమంలో ఇక్కడ అనంతపురం గౌరవ శాసనసభ్యులు కానివ్వండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనంతపూర్ రంగయ్య గారు కానివ్వండి జెడ్పీ చైర్పర్సన్ ప్రతి ఇతర సభ్యులందరూ కూడా అలాంగ్ విత్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మైసెల్ఫ్ అండ్ జేసీ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అందరం కూడా ఈ రోజు ఇక్కడ అనంతపురంలో ఈ శ్రమదానం కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది జెడ్పీ చైర్పర్సన్ బోయి గిరిజమ్మ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛత హీ సేవలో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట కింద శ్రమదానం కార్యక్రమం చేపట్టామన్నారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది ఏక్ తారీఖు ఏక్ గంట ఏక్ సాత్ అని కాకుండా ప్రతిరోజు కూడా నిత్యము మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది మరీ ముఖ్యంగా కూడా పచ్చని చెట్లను పెంచడం ద్వారా కూడా పరిసరాలు స్వచ్ఛందంగా కూడా ఉంటాయి కాబట్టి మన స్వచ్ఛ అనంత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ దిశగా కూడా మన వంతు బాధ్యతగా కూడా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గారికి మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవలో భాగంగా ప్రస్తుతం జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు జరుగుతున్నాయని ఈ కార్యక్రమంలో భాగంగా క్లాప్ మిత్రులు పారిశుద్ధ్య కార్మికులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు హెల్త్ చెకప్ చేయడం జరుగుతుందన్నారు ఫస్ట్ క్లీనింగ్ యాక్టివిటీ క్లీనింగ్ తర్వాత సెకండ్ యాక్టివిటీ మనకి ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది ర్యాలీ తర్వాత ఒక పెద్ద హ్యూమన్ చైన్ సో ఇప్పుడు 1000+ మెంబర్స్ దానిలో శానిటేషన్ వర్కర్స్ కానీ కలిపి ఇవ్వండి శానిటేషన్ వర్కర్తో సహా కమ్యూనిటీ లీడర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అదేవిధంగా సచివాలయం ఎంప్లాయీస్ అందరితో కలిపి ఒక మెగా హ్యూమన్ చైన్ కూడా ఫామ్ చేశాము స్వచ్ఛత ఈ సేవా లోగోలో దాంతో సహా స్వచ్ఛత ప్లేస్ కూడా తీసుకున్నాము స్వచ్ఛత ప్లేస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫెలిసిటేషన్ ఆఫ్ ద శానిటేషన్ వర్కర్స్ కూడా ఏర్పాటు చేశాము ఫెలిసిటేషన్ అయిపోయిన తర్వాత కాఫీ విత్ క్లబ్ మిత్ర కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది